వైసీపీ వస్తుంది, దానిలో ఆలోచించాల్సిన అవసరం లేదు. వర్క్ చేయటం చాలా బాగుంది జగన్, మంచి సంక్షేమాలు మంచిగా అందుతున్నాయి, అందరికి అందుతున్నాయి. అమ్మఒడి ప్లస్ మొన్న పెన్షన్లు కూడా. ఒక విషయం చెప్పాలంటే మల్లెపూలకి వెళ్తారు వాళ్ళు, పొలం వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళకి మిస్ అవుద్దని అదే రోజు 4 గంటల 50 నిమిషాలకు వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్లు ఇచ్చారు. అంతది మరి ఈ అంతకుముందు ప్రభుత్వం ఎప్పుడు కూడా అనుకోలేదు. మరి ఇలాంటివి చేస్తున్నాయి కాబట్టి కంపల్సరిగా అందులో పల్లెటూరు వాతావరణం కంపల్సరిగా పంచాయతీలు కానీ జడ్పీలు అన్నీ కూడా వైసీపీ వస్తుంది. వేస్తారండి, వేస్తున్నారు, ఎందుకంటే మారాలని చూస్తున్నారు. అది ఎక్కువ అలవాటు అయిపోయి తర్వాత అయినా గుంజుతారు కదా ఇటు కూడి, అందుకని వేయకుండానే జనం కూడా మారాలి, అలవాటు పడాలి. వైఎస్ఆర్ ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసే పథకాలన్నీ జనాలకి అందరికి ఇంప్రెషన్స్ అయినాయి కాబట్టి దానివల్ల వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది. డబ్బులు అనేది ఎవరో కక్కుర్తి పడి తీసుకున్న వాళ్ళే కానీ యాక్చువల్గా నేను గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చూసేవాడిని, కానీ మేము అక్కడే ఒక పైసా తీసుకుని పాప అనుకోండి. లేదు నేను చెప్తాను, మా పర్సన్ మా ఏరియాలో 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మేము గుణదల పవర్ ఆఫీస్ దగ్గర. మేము ఎక్కడ ఒక 10 పైసలు తీసుకున్న పాపం లేదు, ఈ రోజు వరకు కూడా, మొన్న ఎలక్షన్స్ కూడా ఎక్కడా లేదు. వైసీపీ రావాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన నేను చెప్తాయారు కానీ ఏం అమలు జరగల. దానివల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఈ ప్రభుత్వం వస్తే కొంచెం జనాలు సుఖశాంతులతో బతుకుతారు. వైసీపీ వస్తుంది, లోకల్గా వైసీపీకి అవకాశం ఎక్కువ ఉంది, గెలిచిన పార్టీ కాబట్టి ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి. వర్క్ కావాలన్నా కూడా ఏమైనా పనులు కావాలన్నా వైసీపీకి గెలిపిస్తారు. ఎందుకు గెలిపించరు? వర్క్ బాగా చేస్తే గెలిపిస్తారు, వైసీపీని గెలిపిస్తారు, టీడీపీని గెలిపిస్తారు. అంటే వస్తే ఆయన నిబద్ధతని నిరూపించుకున్నట్లయింది అది, అంటే అది క్యారెక్టరైజేషన్ ఆయన సరైన పరిపాలన చేస్తున్నాడని చెప్పేసి నిరూపించుకున్నట్లయింది. సెంట్రల్ ఏది ఉంటే అదే వస్తుంది ఎక్కువగా, అంతేగాని తెలుగుదేశం ఇవన్నీ ఏమో పెద్దగా ఏమో రాకేమో, అధికారం వాళ్ళ దగ్గరే ఉంది కదా, వాళ్ళే ఎక్కువ వస్తాయి. అంతా ఉట్టిదే, అది మటుకు ఉట్టిదే. అసలు ముందే పంపించేదే వైసీపీ వాళ్ళు, వాళ్ళని కాదని ఎవరంటారండి? చూడండి, అట్లా ఎవరైనా సరే ఒక్క కేసు కూడా లేకుండా ఉంటే ఛాలెంజ్ ఇచ్చేస్తున్నాం చూడండి. ఒక్కళ్ళు కూడా డబ్బులు మద్యం పంచకుండా అది అసలు జరగని కూడా జరగదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.